Hello friends, hi friends, mungkin mana calon subscriber chan. Padi tu, padi enter tu ni DRDO lo kolol susunna friends ikra, udjoga lo guru nchi. Nelaku nalvai, velaku payga, wetanam. Adve bidangga, oka veyi arvaya ka udjoga lo ku, rakatana berdala chesin de friends. Ikra zuisna te de, DRDO samanchna DRDO Defence Research and Development Organization atvanti post log notification ichindi. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న డిఆర్డిఓ పరిశోధన కేంద్రాల్లో 1061 పోస్టులలో స్టెనోగ్రాఫర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తదితర పోస్టులను ఎంపిక చేపట్టనుంది ఈ పోస్టులకు అయితే ఇక విభాగాల వారీగా చూసినట్టు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనే చూసినట్టయితే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసరు జేటీఓ అనే 33 ఉంటాయి అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 ఇంగ్లీష్ టైపింగు గ్రేడ్ 1 ఇంగ్లీష్ టైపింగ్ స్టెనోగ్రాఫర్ 215 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఇది ఇంగ్లీష్ టైపింగు 123 ఇవి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఏ ఇది ఇంగ్లీష్ టైపింగు 250 ఉన్నాయని అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ హిందీ ఇది 12 ఉన్నాయండి స్టోర్ అసిస్టెంట్ ఏ ఇది ఇంగ్లీష్ స్టోర్ అసిస్టెంట్ అనేది ఇంగ్లీష్ టైపింగ్ 134 పోస్టులు స్టోర్ అసిస్టెంట్ ఏ హిందీ టైపింగ్ ఇది 4 పోస్టులు సెక్యూరిటీ అసిస్టెంట్ ఏ 41 వెహికల్ ఆపరేటర్ ఏ 145 ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఏ 18 ఫైర్మ్యాన్ విభాగంలో 86 పోస్టులు ఉన్నాయి ఇక వీటికి అర్హతలను చూసినట్టయితే పోస్టులకు ఒక్కొక్క కొన్ని పోస్టులకు ఆ పోస్టుల వారిగా అర్హతలు ఉంటాయండి 10వ తరగతి ఇంటర్ ఉండాలి మినిమం అయితే అదేవిధంగా కొన్నిటికి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ ఉత్తీర్ణత ఉండాలంటే టైపింగ్ పరిజ్ఞానం ఉండాలి అదేవిధంగా కొన్నిటికి డ్రైవింగ్ లైసెన్సు కూడా కలిగి ఉండాలి వయసు అనేటువంటిది 18 నుంచి 27 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్ ఇక జేటీఓ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 పోస్టులకు ఇక 37 అనేటువంటివి మించకూడదు ఇక ఎంపిక ఎలా ఉంటుందంటే ఈ పోస్టులకు ఇక ఎంపిక అనేటువంటిది చూసినట్టయితే పోస్టులను అనుసరించి ఎంపిక ప్రక్రియ వేరువేరుగా ఉంటుంది ఇక ఇందులో టైర్ 1 టైర్ 2 అనేటువంటివి పద్ధతులు ఉంటాయి ఇక టైర్ 1లో సిబిటి ఉంటుంది ఇక టైర్ 2లో నైపుణ్య శారీరక దారుఢ్య సామర్థ్య పరీక్షలు ఉంటాయి ఫిజికల్ టెస్టులు తదితర అలా ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు ఇక్కడ చూసినట్టయితే టైర్ టూ చూసినట్టయితే టైర్ 1 రాత పరీక్ష అండి టైర్ 1 టైర్ 2లు ఇక రాత పరీక్ష టైర్ 1 టైర్ 2లుగా ఆన్లైన్ విధానంలో ఉంటుంది ఇక్కడ చూసినట్టు దరఖాస్తు చేసుకునే పోస్టులను అనుసరించి పరీక్ష వేరువేరుగా ఉంటుంది ఇక టైర్ 1లో చూసినట్టయితే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఈ పోస్టుకు చూసినట్టయితే 80 ప్రశ్నలు అనేటువంటివి రావడం జరుగుతుంది ఎగ్జామ్లో 80 మార్కులు అనేటువంటివి ఉంటాయి ఇందులో జనరల్ హిందీ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి 40 మార్కులు ఉంటాయి ఒక ప్రశ్నకు ఒక మార్కు 40 ప్రశ్నలకి 40 మార్కులు ఉంటాయి అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయండి అదేవిధంగా వీటికి 40 మార్కులు ఉంటాయి అదేవిధంగా పరీక్ష సమయం కూడా 60 నిమిషాలు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ చూసినట్టు ఇతర పోస్టులకు జూనియర్ ట్రాన్స్లేషన్ పోస్టుకు కొంచెం భిన్నంగా ఉంటుందండి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ మినహా ఇతర అన్ని పోస్టులకు సంబంధించినటువంటి టైర్ 1 పరీక్ష ఒకే విధంగా ఉంటుంది ఒక జూనియర్ ట్రాన్స్లేషన్కే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ పోస్టుకు ఏమవుతుందంటే జూనియర్ ట్రాన్స్లేషన్కి 75 ప్రశ్నలు ఉంటాయండి 75 మార్కులకు వస్తుంటాయండి అంటే ఈ ఒక మార్కు ఒక ప్రశ్న అన్నట్టు అయితే ఒక మార్కుకి ఒక ప్రశ్న ఒక ప్రశ్నకి ఒక మార్కు ఇందులో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రీజనింగ్ ఎలిజిబిలిటీ జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు అదేవిధంగా పరీక్ష సమయం 60 నిమిషాలు టైర్ 2 జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ మినహా మిగిలిన అన్ని పోస్టులకు నైపుణ్య శారీరక దారుఢ్య సామర్థ్య పరీక్షలు అనేటువంటివి ఉంటాయి ఇందులో ప్రతిభ చూపిన అభ్యర్థులను తుది దశకు ఫైనల్ స్టేజ్కి ఎంపిక చేస్తారు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి ఏమవుతుందంటే టైర్ 2 కింద ఇక డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేటువంటిది పెడతారు మిగతా వాటికి ఏం చేస్తుందంటే టైర్ 2లో
ఫిజికల్ టెస్ట్లు అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి. స్కిల్ టెస్ట్లు, నైపుణ్య శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయి. ఇక్కడ దీనికి మాత్రం డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్లో ఏమొస్తాయి అనేటువంటి చూసేది ఈ పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్. ఈ పరీక్షను సమయం ఏమైతే ఉంటుందో 120 నిమిషాలు ఉంటుంది. ట్రాన్స్లేషన్ అండ్ ఎస్ఏ రూపంలో ప్రశ్నలను అడుగుతారు. డిస్క్రిప్టివ్ విధానంలో ప్రశ్నలకు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ముఖ్య సమాచారం ఏంటంటే ఇక్కడ దరఖాస్తు విధానం అనేది మనం ఆన్లైన్ ద్వారా చేయాలి. ఈ పోస్టులకి దరఖాస్తు చివరి తేదీ 7 December 2022 అనేటువంటిది ఉంటుంది. వెబ్సైట్కి మిగతా అంటే ఇక్కడ కింద DRDO వెబ్సైట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. దాన్ని సంప్రదిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక ఆశావాహులు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి మనం ఈ పోస్టులు విజయం సాధించాలని కోరుకుందాం. అదేవిధంగా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.